హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎదురు చూస్తున్న నా పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ వీడియో అయితే వచ్చేసిందండి. చూసారా ఎంత లాంగ్ వచ్చిందో? అసలు చాలా అంటే చాలా బాగుంది హెయిర్ అనేది. అసలు ఎలా పెట్టించుకున్నాను, ఏంటి ప్రొసీజర్, ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి అలా చూసేసేయండి. నా హెయిర్ అయితే చాలా షార్ట్ అండి. నేనైతే 30 ఇంచెస్ తీసుకున్నాను. నేను 30 ఇంచెస్ లాంగ్ తీసుకొని 100 స్టాండ్స్ అయితే పెట్టించుకున్నాను. మనం మ్యాక్సిమం 100 స్టాండ్స్ అయితే పెట్టించుకోవాలండి. చూసారు ఎంత లాంగ్ వచ్చిందో, ఎంత బౌన్సీగా, ఎంత ఒత్తిగా వచ్చిందో. సో వీళ్ళ దగ్గర సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంత లో కాస్ట్లో మీకు వైజాగ్లో ఎవరు కూడా పెట్టరండి. ఈ మేడం అయితే పెట్టారు. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంత తక్కువ కాస్ట్లో ఎవరు చెయ్యరు కూడానా. వీళ్ళ సర్వీస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఎలా పెట్టారు, ఏంటి అన్నీ కూడా చూపిస్తాను చూడండి. నా ఇది చూసారా హెయిర్ ఎంత షార్ట్గా ఉందో, దీన్ని అంత లాంగ్ నేను పెట్టించుకున్నానండి. మనకు పెట్టేటప్పుడు పెయిన్ రావడం కానీ అలా ఏమీ లేదు. ఏదో బరువుగా ఉన్నట్టు అసలు అలా ఏమీ కూడా లేదు. నెక్స్ట్ రీఫిల్లింగ్ ఎప్పుడు చేయించుకోవాలంటే, మనకి యూట్యూబ్లో 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి రీఫిల్లింగ్ చేయించుకోవాలని చెప్తున్నారు. ఇవి స్టాండ్స్ అండి, చూసారా ఇవి 100 స్టాండ్స్ అండి. ఇలాగే పెట్టించుకోవాలి మనం. మనం 50 కానీ 30 కానీ పెట్టించుకున్న మనకి ఏం ఉపయోగమే ఉండదు, వేస్టే అవుతుంది. సో 100 అనేది మ్యాక్సిమం కన్ఫామ్గా పెట్టించుకోవాలి. అది 30 ఇంచెస్ లాంగ్ అండి. మనకి ఇంచెస్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక స్టాండ్ అండి, జస్ట్ ఒక స్టాండ్ అలా ఉంటుంది మనకి. నెక్స్ట్ మనం నా హెయిర్ షార్ట్ హెయిర్ కదా, దీన్ని స్ట్రైట్నింగ్ చేసి హెయిర్ అనేది పెడతారు. రీఫిల్లింగ్ ఎప్పుడు చేయించుకోవాలని చెప్తున్నాను కదా, రీఫిల్లింగ్ అనేది 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అని చూపిస్తున్నారు కదా, అదేమో అవసరం లేదండి. మ్యాక్సిమం మన హెయిర్ గ్రోత్ని బట్టి అండి, హెయిర్ గ్రోత్ బట్టి మనకి పెట్టించుకోవచ్చు అండి. మ్యాక్సిమమ్ 7 మంత్స్ పట్టచ్చు, 8 మంత్స్ పట్టచ్చు. కొందరికి తొందరగా ఎదగదు కదా, నాకైతే తొందరగా ఎదగదు కాబట్టి మ్యాక్సిమమ్ 7 to 8 మంత్స్ పట్టచ్చు అంట, పర్వాలేదు. సో హెయిర్ని అయితే ఇలా పెడుతున్నారండి. మనకి స్కాల్ప్కి అయితే అసలు టచ్ చేయరండి. సో అందువల్ల మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. జస్ట్ ఇవి మన హెయిర్ పెట్టి అటాచ్ చేసేస్తారు అంతే. అలాగా మనం మళ్ళీ రీఫిల్లింగ్ చేయించుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళే తీస్తారు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. చూసారు నా హెయిర్ అయితే రెడీ అయిపోయింది. నాకు కింద సాఫ్ట్గా ఉంది, నచ్చలేదు అన్నానని మళ్ళీ కవర్స్ చేశారు. కవర్స్ చేసి కర్లింగ్ పెట్టారు నాకు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది అప్పుడు హెయిర్ అనేది. మీరు ఎవరైనా బయటను పెట్టించుకున్నా సరే మీకు రీఫిల్లింగ్ కావాలి అనుకుంటే వెళ్తే మేడం గారు మీకు రీఫిల్లింగ్ చేస్తారు. లో కాస్ట్లోనే చేస్తారు, హెవీ బడ్జెట్ అయితే ఉండదు. నేను పక్కా చెప్తున్నాను ఇదైతే. చూసారా కర్లింగ్కి తిప్పగల్ల ఎంత బాగా వచ్చిందో హెయిర్ అనేది. చాలా అంటే చాలా బాగా వచ్చింది హెయిర్. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా?